सहनाववतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवां सस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो रुद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम्। మొదటి అధ్యాయం అయిపోయింది. మొదటి అధ్యాయంలో విద్యలు రెండు రకాలు ఉన్నాయి. అందరూ అధ్యయనం చేస్తారు అపరా విద్య, అవునా? భౌతిక విద్య, భౌతికం నుండి వేదాలు శాస్త్రాల అధ్యయనం వరకు కూడా అది అపరానే చెప్పేశారు. వ్యక్తి దేహాత్మభావంతో ప్రపంచం కొరకు చేసే అన్ని రకాల విద్యాభ్యాసాలు అపరాలే. ఎవరైతే మోక్షకాంక్షతో ఆత్మను అందుకోవడానికి కృషి చేస్తున్నాడో అది పరావిద్య. ఇదే విషయాన్ని కఠోపనిషత్తులు కూడా తెలియపరిచారు. ఒక అధ్యాయం అంతా విద్య అవిద్య అని. అవిద్యాయామంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా దంద్రమ్యమాణాః పరియంతి మూఢాః అంధేనైవ నీయమానా యథా అంధా. అదే భావంతో దీంట్లో కూడా వస్తుంది అసలు కదా. ఏంటి అంటే కనిపించే ప్రపంచమే నిజం, ఇది నేను ఈ ప్రపంచంలో, అవునా? ఈ ప్రపంచం కావచ్చు, దీనికి ఇంకా పైన ఉన్నవి కావచ్చు, పై పై లోకాలు కదా, వాటిలో కూడా ఈ ప్రపంచంలో అర్థం కామం బాగా సంపాదించి ఇక్కడ అనుభవించడానికి, ఇక్కడ ఈ సంపదలు భోగాలు ఆ పైకో కిందికో తీసుకెళ్ళి వెళ్ళిపోయి అనుభవించడానికి అవకాశాలు లేవు. మరి అక్కడ కూడా అనుభవించాలి అని అంటే అదిగో పుణ్యం చేసుకో, ధర్మం, ధర్మకార్యాలు చేసి పుణ్యాన్ని సంపాదించుకొని పైలు ఒక ఆలకు వెళ్ళి అనిపి. ఇదంతా అజ్ఞానమే అన్నారు. ఎందుకు అంటే ఇదంతా అహంకారాన్ని పెంచి పోషించేటువంటిదే, జనన మరణాలకి దారితీసేదే,
వాటి నుండి బయటపడవే కాదు. బంధాలని బలంగా తయారు చేస్తుంది కానీ ముక్తినివ్వలేదు కదా. ఏమిటయ్యా ముక్తినిచ్చేది అంటే, ఓయ్ ఇది నేను కాదు, దీనికి నేను అన్యంగా ఉన్నా, నేను అనేది అన్యమే. ఏ చదువు సంధ్య రాని మొద్దుకు కూడా తెలుసు ఏమిటి, చనిపోవడం అని అంటే ఈ దేహాన్ని వదిలేసి శివుడు వెళ్ళిపోతాడు, అవునా కదా. ప్రతి ఒక్కడికి తెలుసు పునర్జన్మ మీ నమ్మండి అంటారు కొన్ని మతాలు, వాళ్ళు కూడా చెప్తారు మా మతంలోకి వస్తే శాశ్వత స్వర్గం దొరుకుతుందండి. అంటే సత్యం తర్వాతనేగా, అంటే సత్యం తర్వాత నువ్వు ఉంటేనే కదా అవి, అవునా కదా. ఏ మతం వాడు కూడా ఈ దేహాన్ని ఎత్తుకొని వెళ్ళిపోడు ఎక్కడికి. సో కాబట్టి ఈ భూమి మీద పుట్టినటువంటి ఎవడూ కూడా చనిపోయిన తర్వాత ఉంటానా అనే విషయాన్ని కాదనే వాడే లేడు. అయితే అదే కడవ మనిషిలో అడిగారు, ఏమయ్యా చనిపోయిన తర్వాత ఉన్నాడని కొంతమంది అంటున్నారు, లేడని కొంతమంది అంటున్నారు, ఆ విషయం గురించి నాకు లోతుగా చెప్పవయ్యా అని అంటాడట కదా. అదేదో వివేకం అందరూ ఇక్కడే తెలుసుకోవాలి అని అనుకుంటాడు. దానికి అవిద్యను అనుసరిస్తే, అపరాన్ని అనుసరిస్తే నీకు దృష్టి ప్రపంచం మీదనే, దేహాత్మభావాన్ని బలంగా నిలబెడుతుంది. నువ్వు అక్కడ విద్య అన్నారు, అదే ఇక్కడ పరా విద్య. ఆత్మను అనుసరిస్తే నీకు ఈ దేహము ప్రపంచము రెండు మిథ్యా దృశ్యాలే. నువ్వు ఇక్కడనే అర్థం చేసుకుంటావు, ముందు నైతికత పెరుగుతుంది, సద్లక్షణాలు పెరుగుతాయి, ప్రేమ పెరుగుతుంది, శరీరం మనసు బుద్ధి ఏకాగ్రపరుచుకుంటావు, వ్యక్తి లోపల నిత్యం నిరంతరం తృప్తిని పెంపొందింపజేసుకుంటావు. నాకు శాశ్వతత్వము, శాశ్వత సుఖం కావాలని ప్రయత్నం చేస్తావు. కావాలంటే అపార విద్య అదే య తదక్షరం అధిగమ్యతి. ప్రపంచానికి రాజైనా ఒకరోజు చచ్చిపోవాల్సిందే కదా. ఇంతెందుకయ్యా, అదే నచికేతుడికి చెప్పింది, సర్వలోకాలకు రాజైనా ఏదో ఒకరోజు నీ దగ్గర రావాల్సిందే కదా అండి. దేహాత్మభావాన్ని అనుసరించాల్సిందే కదా. యావత్ బ్రహ్మాండమే నశింపు స్వభావం కలిగినటువంటిది, మరి ఆత్మ చైతన్యం ఉంది. అక్షరం, ఇదంతా అక్షరం. క్షరం క్షేత్రం, క్షేత్రజ్ఞుడు అక్షరం, అవునా. అక్షరస్వరూపాన్ని నాకు అందించబడ్డా, అక్షర తత్వాన్ని గురించి తెలిపేటండి. మనిషి దుఃఖాన్ని ధరించాలి అని అంటే ఒక్కటే మార్గం, దుఃఖరహితమైనటువంటి స్వరూపాన్ని అందుకోవడమే. నశించే జడస్వరూపమైన విషయాలను పట్టుకొని శాశ్వతంగా ఉండాలని, శాశ్వతంగా సుఖాన్ని పొందాలి అని అనుకోవడం, అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉండదండి. అజ్ఞానం అందులోనే ఉన్నావు. నువ్వు శాశ్వతమైనది, సుఖస్వరూపమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని పట్టుకుంటే నువ్వు శాశ్వత సుఖాన్ని అనుభవిస్తావు, పొందుతావు. ఎందుకు, అది నువ్వే అయినావు కాబట్టి. అనాత్మతో తాదాత్మ్యం ఎగిరిపోతుంది. మనసును శాంతింపజేసుకుంటూ వస్తే ఆత్మ మీద పరమమైనటువంటి లక్ష్యంతో కోరిక పెట్టుకొని దానిని గురించి శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారాగా దృష్టిని పెంపొందింపజేసుకుంటూ ఉంటే క్రమంగా తమో గుణం కరుగుతుంది, దృష్టి లోపల అర్థమవుతూ ఉంటుంది, రజోగుణం కరుగుతుంది, ప్రశాంతత కలుగుతుంది. ఇప్పుడు దేహాత్మ భావాన్ని వదిలేస్తే
ఆత్మతత్వంలో నిలబడతావు. చెబుతూ చెబుతూనే మొదట ఇది పొందాలి అంటే అర్హత ఏంటి అని చెబుతూ, అర్హత పొందినటువంటి వాడికి లక్ష్యమైన పరమాత్మ ఎలా ఉంటుందో నిరూపిస్తూ అవునా, దాంతో ఇదిగో ఒక మాటలో అలాగ తెలుసుకున్న వాడికి తెలుస్తుంది ఏమని, కనిపించే ప్రపంచం కూడా ఆయనకు అన్యం కాదు, అన్యంగా లేదు. మరి అనేకం అనేది కల్పన, ఏకం అనేది నిజం అనుభవజ్ఞానికి తెలుస్తుందండి అని. ఏమండి మాకు బాగుంది తెలిసింది కానీ అండి, అయితే వ్యక్తమైన ప్రపంచం కనిపిస్తుంది, మేము దీన్నే నమ్ముతామండి అనేవాళ్ళు ఉన్నారా లేదా? ఇప్పుడు నాశరహితమైన ఆత్మను నమ్మి అనుసరించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? వినాశనీయమైన అదే నశింపు స్వభావం కలిగిన ప్రపంచాన్ని నమ్మి అనుసరించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? చెప్పాడు కదా ఆయన అక్కడ ఏమని, మనుష్యాణం సహస్రేషు కశ్యతి, ఏడాధ్యాయంలో చెప్పాడుగా అనేక వేల మందిలో ఏ ఒక్కడో ఈ నాశరహితమైన తత్వాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మీ ఊర్లోనే చూసుకోండి ఎంతమందికి దేవుడు అంటే ఇష్టం, దేవుడు అంటే ఇష్టమైనటువంటి వాళ్ళకి ఎంతమంది దేవుని గురించి తెలుసుకోవాలని అనిపిస్తుంది. అలాగా దేవుని గురించి తెలుసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళలో ఎంతమందికి ద్వైతం అంటేనే ఇష్టం, అంటే దేవుడు అంటే కోరికలు తీర్చేవాడే అని, ఎంతమందికి దాన్ని కూడా దాటేసే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గర ఉండాలి, ఆయన్ని చూస్తూ ఉండాలి అని అనిపిస్తుంది. అవునా? ఇదంతా ఒక ఎత్తు అయితే దీని తర్వాత వచ్చేది ఏంటి అంటే, అయ్యా దేవుడు ఒక్కడే ఉన్నాడు, నేను కూడా ఆయనే అయి ఉన్నాను, ఇక్కడ నేను అనాత్మ అయిన శరీర మనోబుద్ధుల తాదాత్మ్యాన్ని నుండి ఆత్మను విడదీసుకుంటే ఇక్కడికి ఇక్కడే ఆత్మతత్వాన్ని భగవతత్వాన్ని పొందచ్చా? భగవతత్వంగా మారిపోవచ్చు అవునా కదా అని ఎంతమంది కలుగుతుంది, ఈ విషయం ఎంతమందికి అర్థమవుతుంది? అద్వైత వేదాంతం ఎంతమంది వింటారు? ఓకే, రెండోది పురాణాలు కథలు చెప్తూ ఉంటే ఎంతమంది వింటారు? అవునా? అంత కాదండి, బయట మంచి సినిమా కొత్త సినిమా ఇస్తే ఎంతమంది చూస్తారు? దేనికి ఎక్కువ మంది ఆకర్షించబడతారు? అందరికీ ఏది అర్థమవుతుందో దాంట్లోకి వెళతారు కదా. ప్రైమరీ స్కూల్లో ఉన్నంత మంది ఫీజీ కోర్సులో ఉండరు, ఫిల్టర్ అవుతూ వస్తారు, ఫిల్టర్ అవుతూ వస్తారు, ఫిల్టర్ అవుతారు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, విద్య అంటే ఏదో పుస్తకం పట్టుకొని నేర్చుకునేటువంటిది అనేది కాదు. యావత్ బ్రహ్మాండాన్ని గురించి సర్వము అవిద్యే, దాన్ని దాటే విధానమే విద్య. ఇప్పుడు మీరు వెళ్ళి పాఠశాలలోకో కాలేజీలోకో, అరే మీరంతా అజ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు, మేము జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాము అని అంటే ఏం చేస్తారు? తిడతారు, ఒకవేళ మీద పడి కొట్టినా కొడతారు, ఎందుకంటే లేరు పిచ్చోళ్ళు అని వదిలేసేయచ్చు. కానీ ఏంటి అంటే అది అందరికీ అర్థం కాదు. ఎందుకు? అవునా? ద్వైత విశిష్టాద్వైతాల వరకు కూడా నమ్మకం కలగదు. ఎందుకు? వాళ్ళకు కూడా ఏంటంటే బ్రహ్మాండం అంతా ఉన్నది నిజం ఇదే అని భావం. సో కాబట్టి ఏంటంటే పరావిద్య ఏదయ్యా, అనంతమైనటువంటి తత్వం నేనే అయ్యున్నానని గుర్తించగలడం, అనాత్మ నుండి ఆత్మను విడదీసే విధానమే పరా. పరిచయం చేశారు దీంట్లో. రెండో దాంట్లోకి వచ్చేటప్పటికి ఇంకొకటి ఏంటి అంటే, ఓ విషయం చెప్తా, ఎవరు మామిడి పళ్ళు ఇచ్చారు, అరే షుగర్గా ఉంది కదా ఇచ్చితే తినేస్తాం, ఎవరినో వస్తే కట్ చేసి వాళ్ళకి అలకరిస్తాం,
ఫ్రిడ్జ్లో ఉన్నాయి పళ్ళని. ఒక పండు ఉన్నట్టు ఉందమ్మా చూడు, దాన్ని తీసి కట్ చేయి. పండును తీసా, పండింది. చూస్తే చాలా బాగానే ఉంది. అవునా, చాలా రోజులు అయింది స్వామీజీ, ఇది పురుగులు పట్టి ఉంటుందేమో. పండు చూస్తే చాలా బాగానే ఉంది. అవునా, పై చూడడానికి చాలా బాగానే ఉంది. అవునా, అలాంటి పండు పురుగులు పట్టదు అనుకూడా నేను. ఆయన ఒకసారి కట్ చేసాడు, కట్ చేసి చూస్తే బుడు 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 లోపల నుంచి పురుగులు తీసి బయటకు వచ్చాడు. కానీ పైకి ఎలా ఉంది, చాలా బాగుంది. కానీ లోపలికి వెళ్ళి వెతికితే కదా కనిపించేది. అదే చీకట్లో కొరికేసి తినేస్తే, చీకట్లో కోసి తినేస్తే అవునా కాదా. కానీ దాని లోపల ఏమున్నదని ఎప్పుడు తెలుస్తుంది, వెలుతుర్లో పరిశీలించి చూస్తే తెలుస్తుంది కదా. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే అంత ఓపిక ఉండాలి కదా అండి. సో ఇక్కడ విశేషం ఏంటి అని అంటే, ప్రపంచం ఉన్నది దీంట్లో ఎక్కువగా సుఖపడాలి అని అందరికీ అభిప్రాయం ఉంటుంది. కానీ ప్రపంచమే లేదో, దీనికంటే అన్యంగా ఏదో ఉంది, దాన్ని తెలుసుకొని ఇప్పుడు సుఖపడతారట. 99.9999 మంది తిట్టిపోస్తారు, మేము చేసేదే కరెక్ట్ అని అంట. దానికి ఏమన్నారు, వేదాంతం ఉపనిషత్తులోనే చెప్తారు, వేదాంతం అడిగిన వాడికి చెప్పాలండి, అర్హత కలిగిన వాడే వింటాడండి. అర్హత కలిగిన వాడు అడుగుతాడు, అడిగిన వాడికి చెప్పాలి. అలాగా అడిగి చెప్పించుకుని వినేవాడికి అర్థమవుతుందండి. సో అది అండి. అయితే ఇక్కడ ఏంటి అని అంటే, ఇప్పుడు పండు అన్నాం కదా, దాన్ని కట్ చేసి కోసి పరిశీలిస్తే కదా దాంట్లో ఉన్న లోపాలు అని తెలిసేది. అలాగే ఏంటి అని అంటే, నువ్వు ఆత్మవిద్య దగ్గరికి వెళ్ళాలి అంటే నేరుగా వెళ్ళలేవాడా. ఆ వరలక్ష్మి గారు ఎవరో, మీరు మ్యూట్లో పెట్టుకోవట్లేదు అమ్మా, శబ్దాలు వస్తున్నాయి. నేను మ్యూట్లో పెడుతున్నా, మీరు మళ్ళీ అది పైకి వెళ్ళిపోతుంది. మ్యూట్ పెట్టండి, శబ్దాలు వస్తున్నాయి. మీరు కదిలించకుండా ఫోన్ పక్కన పెట్టేయండి, చేతిలో కాకుండా. నేను మ్యూట్లో పెడుతున్నా, పెట్టేశారు. మీరు కదిలించకండి, కదిలించకుండా ఒక చోట పెట్టేయండి. సో కాబట్టి ఏంటి అని అంటే, అవిద్య గురించి, అపరావిద్య గురించి బాగా తెలిసి పక్కన పెట్టాలి. అర్థమైందా? అపరా గురించి బాగా తెలిస్తే కానీ దాన్ని తోసేయం. పండు చూడడానికి బాగా అందంగా ఉంది, ఇది 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 మంచిది కాదని ఎవడనుకుంటాడు, కోసి చూస్తే లోపల ఏముందో తెలుస్తుంది కదా. అలాగే ఏంటంటే, అపరా విద్యను అధ్యయనం చేయాలి. దీనివల్ల ఏంటి అని అంటే, రెండు రకాల లాభాలండి అన్నారు. ఒకటి ఏంటంటే, ఏదైనా విద్యను తెలుసుకోవడం ఆచరించడం వలన అంతఃకరణ కొంచెం శుద్ధి జరుగుతుంది కదా. తెలుసుకున్న తర్వాత లోపాలు తెలుస్తాయి. దాంట్లో ప్రయోజనం ఏంటి, లోపం ఏంటి, అసలే తెలుసుకోకపోతే. దానికి హిందూ మతాన్ని గురించి, మన ఉపనిషత్తుల వేదాల వేదాంతాన్ని గురించి తెలుసుకోకుండానే హిందూ మతాన్ని అందరూ విమర్శిస్తారు, తిట్టిపోస్తారు. నష్టపోయేది వాళ్ళే. వాళ్ళు పోయేది కాక ఏం చేస్తారు, గుడ్డోడు గుడ్డువాడికి దారి చూపించినట్టు అందరిని పక్కదారి పట్టించడం జరుగుతుంది. ఇది గర్హణీయం కాదండి, ఇది హర్షణీయం కాదండి అని కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, తెలుసుకో, ఆచరించు, వదిలేసాయి. ఎలా, అదే చెప్తున్నా, దాంట్లో లోపం. దీనివల్ల కలిగే ప్రయోజనం, అపరావిద్య వలన కలిగే ప్రయోజనం, అలాగే దాంట్లో ఉన్న పరిమితులు, లోపాలు అన్నీ చెప్తున్నారు. చూడండి, రెండో అధ్యాయం అది, ప్రథమ ముండకం ద్వితీయ ఖండం. తదేతత్ సత్యం మంత్రేషు కర్మాణి కవయో యాన్యవశ్యం తాని త్రేతాయాం బహుదా సంతతాని తాన్యాచరత నీతం సత్యకామా ఏషవః పంథా సుకృతస్య లోకే. తదేతత్ సత్యం, అయ్యా ఇదిగో ఇది సత్యం. ఏది, కర్మకాండ
సత్యమని చెప్తారా లేదని చెప్తారా? ఏ పురోహితుడి దగ్గరికి వెళ్ళినా గుడిలో వాళ్ళ గుడిలో ఉన్న దేవుడి గురించి వాళ్ళు ఆచరిస్తున్నటువంటి పూజలు కర్మలు వాటి గురించి హో ఇది కానీ మీరు ఆచరిస్తే బోల్డ్ అన్ని ఫలాలు వస్తాయి, అన్ని దోషాలు బాధలు కష్టాలు వెళ్ళిపోతాయని చెప్తారా చేయరా? చెప్పరా? ఏ పంతులు గారైనా చెప్తారు, అలాగే ఏ వేద పండితుడైనా చెప్తారు. తదేత సత్యం మంత్రేషు కర్మాణి కవయ యాని అపశ్యన్ తాని త్రేతాయాం బహుదా సంతతాని. త్రేతాయుగంలో లేదా త్రిగుణాత్మకమైనటువంటి కర్మలలో, త్రిపుటితో కూడినటువంటి కర్మలలో ఇదిగో ఇవన్నీ కూడా ఆచరించబడుతూ ఉన్నాయి. ఇది నిజమే, పూజ నిజమే, యజ్ఞం నిజమే, వ్రతం నిజమే, అవునా? తీర్థయాత్ర నిజమే, దానం నిజమే, ధర్మం నిజమే, అన్నీ నిజాలే. కానీ ఒక్కొక్కదానికి ఒక్కొక్క రకమైన పరిమితి అనేది ఉంటుంది. ఇది తత్ సత్యం కదా. షడ్దర్శనాలు కూడా అవే చూపిస్తాయి. ఒక్కొక్క దర్శనాన్ని అధ్యయనం చేసేటప్పుడు ఇది సత్యం అని చెప్తుంది. క్రమంగా దానికంటే కింద ఉన్నది అల్పమైంది అని నిరూపించేస్తాను, అవునా కాదా? కేజీ టు పీజీ ఒకే పాఠశాల ఒకే క్యాంపస్లో ఉంది, మీ పిల్లవాడిని 3 ఏళ్ళోడు అని తీసుకెళ్తున్నావు స్కూల్లో జరిపించాలి అని. వాడికి ఆల్రెడీ తల్లి కొన్ని అక్షరాలు అవి ఇవి నేర్పించేసింది. వాడు చూశాడు కేజీ అని చూశాడు, తర్వాత పీజీ అని కూడా చదివాడు. దీంట్లో ఏది పెద్దది అని అన్నాడు. ఏం చెప్తారు మీరు ఇప్పుడు? వాడు పీజీ పెద్దది అని అంటే దాంట్లోనే చేరతానంటాడు. కాబట్టి వాడికి ఏం చెప్పాలి? అరే బాబు కేజీయే పెద్దదిరా, దాంట్లోనే ఎక్కువ మంది ఉంటారా, చాలా బాగా పాఠాలు చెప్తారా, దాంట్లో చదువుకున్నవాడు గొప్పవాళ్ళు అవుతారా. ఎస్ 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 అదే నేను చేరుతానంట. ఓకే, తత్ ఏతత్ సత్యం మంత్రేషు కవయ కర్మాణి యాని అవశ్యన్ తాని త్రేతాయాం బహుధా సంతతాని. ఇది సత్యం, కవులు అంటే ఋషులైనటువంటి వాళ్ళు, కర్మాణి మంత్రేషు వేదాలలో చెప్పబడినటువంటి మంత్రాల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి కర్మకాండ ఏదైతే ఉందో యాని అవశ్యన్ వాళ్ళు బాగా చక్కగా తెలుసుకొని తాని త్రేతాయాం బహుధా సంతతాని, త్రేతాయుగంలో లేదా 3 యుగాలలో కూడా 3 కాలాల్లో కూడా ఆచరిస్తూ ఉన్నారు. తాని ఆచరత హనీతం, వాటన్నిటిని ఆచరించదే రాలి, ఆచరించు. సత్యకామాహ, ఎవరికైతే ఏ కోరికలు ఉన్నాయో అవన్నీ నమ్మకంతో ఆచరించు. ఏషవ పంద సుహృతస్య లోకే, నమ్మకంతో కర్మకాండను ఆచరిస్తే ఫలాలు వస్తాయి రావా? వస్తాయి రావా? దశరథుడు పిల్లల కోసం యజ్ఞం చేశాడు, యజ్ఞకుండంలో నుండి యజ్ఞపురుషుడు పైకి వచ్చాడా లేదా? పాయసం ఇచ్చి ఇది మీ భార్యలకు ఇవ్వండి పిల్లలు పుడతారు అని అన్నారు, అన్నారా లేదా? అయిందా లేదా? ఎస్ అవుతుంది. కర్మకాండ నిజమా అబద్ధమా? నిజమే, ద్వైతం. సో కాబట్టి ఏమన్నారు ఇక్కడ శ్రద్ధాత్ర విభాగ యోగంలో చివరికి వెళ్ళేటప్పటికి మనుషులు 4 రకాలు ఉంటారయ్యా, వాళ్ళు బ్రహ్మజ్ఞానులైన వాళ్ళకు అంతా పరమాత్మగానే కనిపిస్తుంది, ఓం ఓం అనుకుంటూ యజ్ఞదాన తపస్సులు చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా.
వాళ్ళకి ఏ కోరికలు లేవు, సంకల్పాలు లేవు, అవి అందరికీ ఉపయోగపడుతూ ఉంటాయి. తత్వాదులు ఉన్నారే అంటే మోక్షకాంక్షులు ఉన్నారే, వాళ్ళు కూడా యజ్ఞదాన తపస్సులని ఆచరిస్తూ ఉంటారు. వాళ్ళంతా ఆయనే అంతా ఆయనే అంతా ఆయనే అని చేసుకుంటూ ఉంటారు, ఆయన చేరుకుంటారు. మూడో రకం వాళ్ళు ఉన్నారే సత్వాదులు, వీళ్ళేంటి అంటే కర్మకాండ ఆచరిస్తు పూజలు యజ్ఞాలు యాగాదులు అనేది ఆచరిస్తున్నారు. వీళ్ళు కూడా కావాల్సిన కోరికలను పొందుతూ ఉన్నారు. ఇంకొంతమంది ఉన్నారు నేరుగా చేయలేకపోయినా వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎలాగ హెల్ప్ చేస్తారు? అన్ని రకాలుగానే చేస్తారు. దేవుడంటే నమ్మకంగా ఉన్నవాడు రోజు వాడే వెళ్ళి దేవాలయంలో కూర్చొని పూజ చేయించుకోలేకపోవచ్చు, కానీ డబ్బులు కట్టేసి అయ్యా మా పేరుతో సంకల్పం చెప్పి పూజ చేయండి అని అంటున్నారు లేదా? దేవాలయాల్లో పూజలు కట్టేస్తున్నారు కదా, దేవాలయాలు ఆశ్రమాలు అవునా కదా, అలాంటి అన్ని చోట్ల వీళ్ళు డబ్బులు కట్టేసి ఇచ్చేస్తారు. అయ్యా మా పేరుతో పూజలు చేయండి, యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి, వ్రతాలు చేయండి, దానాలు ధర్మాలు కదా, ఇష్టాపూర్తాలు అని అన్నారు. వీళ్ళకు కూడా కావాల్సిన ఫలాలు పొందుతున్నాయి. ఎలాగా? నమ్మి చేస్తే ఫలాలు వస్తున్నాయి. ఇది ఏతత్ సత్యం. తాని ఆచరత అనీతం, నియమబద్ధంగా అంటే విధి విధానంలో ఆ కర్మలను ఆచరించి తీరాలి. కర్మకాండ దగ్గరకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఆయా విధానాలలో ఆచరించి తీరాలి. చిన్నపిల్లాడు అప్పుడే మాటలు నేర్చుకుంటున్నాడు అవునా? వాడేమంటాడు, 9 నెలలు గర్భంలో మోసి కని పెంచి పెద్ద చేస్తూ ఉంటే వాడు మొట్టమొదట ఏమని పిలుస్తాడు? అమ్మ అంటాడా, నాన్న అంటాడా, అంటాడా ఏమంటాడు? తలని మీకే తెలుసు అందరికీ, అత్త అత్త అంటాడండి అంటారు కదా, అత్త 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 అంటాడండి. ఎదురుగానే తల్లి ఉంది అమ్మాడు అత్త వదిలేస్తారా వాడిని, ఎగిరి కంటేస్తారు, మా వాడికి మాటలు వచ్చేస్తున్నాయండి అని కదా, వాడు ఏం చేసినా సంతోషమే కదా. అదే పెరిగి పెద్ద అయ్యాడు, వాడు 5వ క్లాస్ చదువుతున్నాడు, అమ్మ దగ్గరికి వచ్చి అత్త అంటే ఒకటి పీకుతుంది, ఎవడరా నీకు అత్త, ఆ తల్లే కొడుతుంది అప్పుడు, నన్ను అప్పుడు కొట్టలేదు ఇప్పుడు అది కొడతావు అంటే అరే ఇప్పుడు, అప్పట్లాంటి వాడు కాదు కదా నువ్వు అవునా కదా. అలాగే పాఠశాలలోకి వెళితే ఏం చేస్తావు, తల్లే కొన్ని విషయాలు నేర్పిస్తుంది, పాఠశాలకు పడితే టీచర్ నేర్పిస్తుంటాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి. ఆడేవాడు ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇచ్చాడు, మా టీచర్ కొట్టారండి నన్ను. ఏమని ఎందుకు కొట్టారు పదా, ఏమయ్యా మా అబ్బాయిని ఎందుకు కొట్టావను? వాడు నేను చింతపండు అని డిక్టేషన్ రా చెప్తే వాడు చింతపండు అని రాశాడండి, అందుకు కొట్టారు వాడు. ఈయనంటాడు ఈ పెద్ద మనిషి అంటాడట, ఏమయ్యా చింతపండును చితపండు అన్న చితిపండు అన్న దాని రంగు పోతుందా పులుపు పోతుందా, మా వాడిని ఎందుకు కొట్టావు, మా వాళ్ళు ఎందుకు కొట్టామంటే చల్తారా, ఆయన కూడా అట్లాంటి మురుకుడే కదా అయి ఉన్నాడండి అది కదా. ఎందుకయ్యా చదువు దేనికోసమయ్యా? ఆ శబ్దాలు ధాతువులు స్పష్టంగా నేర్చుకొని వాటిని ఉపయోగించుకోవాలండి కదా కదా. నామవాచకాలు క్రియాపదాలు మిగతా అంతా ఏదో వివక్తులన్నీ కరెక్ట్గా నేర్చుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే నువ్వు కర్మకాండను ఆచరిస్తున్నావు అంటే విధి విధానం స్పష్టంగా తెలుసుకొని ఆచరించాలి. నువ్వు ఏ సంకల్పం పెట్టుకోకుండా భగవంతుడిని ఏ విధంగా కొలిచినా ఆయనే దిగొచ్చి నేర్పిస్తాడు. నువ్వు ఇష్టంగా ఆయన కొలుస్తున్నావు, నీకు ఏ విధి విధానం తెలియదు, నీకు ఏ సంకల్పం లేదు, నిష్కామ అంటే ఆయన అంటే ఇష్టం అందుకే తెలుసుకుంటున్నాను నేర్పిస్తాడు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా కోరిక పెట్టుకొని నువ్వు భగవంతుడిని ఆరాధిస్తున్నావు అని అంటే విధి విధానం స్పష్టంగా ఉండాలి, ఏమాత్రం లోపాలు జరగకూడదు. తాని ఆచరత నియతం విధి విధానంగా, సత్యకామాహ సత్య సంకల్పం పెట్టుకో, సత్సంకల్పం పెట్టు, మంచి కోరిక పెట్టుకో. మంచి కోరిక ఏంటండి? అమ్మగారు చెప్తుంటారు వాళ్ళు ఎవరో ఇద్దరు ఎదురెదురు ఇంట్లో ఉంటారట, వీడంటే వాడికి పడదు, వాడంటే వీడికి పడదు,
తెలుసు మీకు అందరికి, అందరికి అనేకసార్లు చెప్పుకున్నాం. వాళ్ళిద్దరు తపస్సుకి వెళ్ళాడు, ఇద్దరు తపస్సు చేశారు, శివుడు ప్రత్యక్షమయ్యాడు. అవునా? ఒకడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని తపస్సు చేస్తే ఇంకొకడు శివాయ నమో అని, శివాయ నమో, వాడు చెప్పింది నేను ఎందుకు చెప్పాలి? కాదరా, శివుడు ప్రత్యక్షమయ్యాడు. మొదట తపస్సు మొదలుపెట్టిన వాడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా స్వామయ్య, నీ తపస్సు మెచ్చాను, ఏం కావాలో కోరుకో. స్వామి, వాడి దగ్గరికి వెళ్ళొచ్చావా? వాడెవరు ఉండేవాడు, సుబ్బయ్య అనేవాడు ఎవడు, వాడి దగ్గరికి వెళ్ళొచ్చావా? ఫస్ట్ నువ్వు కదా మొదలుపెట్టావు తపస్సు, నీ దగ్గరికి వచ్చా. ఇప్పుడు నేను ఏదైనా కోరుకున్నాను అంటే ఈయన చెప్పకుండా ఉండడు వాడిని అడిగితే, అప్పుడు నాకంటే వాడు ఎక్కువగా సంపాదించేసి ఎక్కువ నాకంటే గొప్పవాడు అయిపోతే ఎలా? వీడు ఆలోచన చేశాడు, మళ్ళీ దేవుడిని అటు ఇటు తిప్పుకుంటే బాగుండదు అని అనుకుని వీడు ఏం చేశాడు, అయ్యా వాడి దగ్గరికి వెళ్ళు, వాడు ఏం కోరుకుంటాడో అంత రెండింతలు నాకు ఇచ్చేసి వెళ్ళిపో. సరే, వాడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా సుబ్బయ్య, నీ భక్తికి మెచ్చానయ్యా, నీ తపస్సుకు మెచ్చాను, నీకు కోరిక, నీ వరాలు ఇవ్వడానికి వచ్చాను. ఆడ కళ్ళు తెరిచాడు. స్వామి, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చాను. వాడేం కోరుకున్నాడు? నీకు ఏది ఇస్తే అంత రెండింతలు ఇచ్చేయమన్నాడు. వాడు ఆలోచన చేశాడు, వీడు అనాయాసంగా నా అంత రెండింతలు కొట్టేస్తాడు, వీడు ఇట్ట కాదు, వీడికి తగిన శాస్తి జరగాలి అని అనుకున్నాడు. వీడు ఆలోచించాడు, ఆడు ఆలోచించి, స్వామి ఇదిగో నేను కోరుకుంటున్నా, ఇచ్చేయి. కోరుకో, నాకు ఒక్క అందించే అన్నాడు. ఆయన తదాస్తారే వెళ్ళిపోయాడు, వీడికి ఒక్కను పోయింది, వాడికి రెండు కళ్ళు పోయాడు. సత్యకామా, అయ్యా కోరిక సత్యం అయింది ఉండాలి. సత్కర్మలు, సత్ఫలాలు, సత్య సంకల్పాలు అని. అరే నువ్వు ఇంత కష్టపడి తపస్సు చేసింది ఎందుకు? ఇంకో కొంచెం ఎదగడానికి, పక్కనుండి నాశనం చేయడానికి కాదు, అదే సత్య సంకల్పం. అర్థమైందా? కనుక ఏమన్నారు, ఓ గుహ దగ్గరికి వెళ్ళి హరి ఓం అంటే దాంట్లో నుంచి 3 సార్లు వినిపిస్తుంది, హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం. అది నువ్వు బుద్ధి ఇడితే అది కూడా 3 సార్లు వినిపిస్తుంది కదా. ఈ ప్రపంచం అంతా అంతేనండి, నువ్వు ఏది వదిలితే అదే కదా, ప్రతిధ్వనిస్తూ మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది. కాబట్టి జాగ్రత్త, సత్యకామా. కోరుకోకపోయినా పర్వాలేదు, కానీ నిన్ను పతనం చేసేది కోరుకోకు. సత్యకామా ఈశ వహ పంథ సుకృతస్య లోకే, సుకృతస్య సత్కర్మల ఫలాలను పొందాలి అని, సత్ఫలాలని పొందాలి అని అనుకునేటట్లయితే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి సత్య సంకల్పంతో వేడుకో, నువ్వు మంచి కోరికలు కోరుకో, వివేకంతో కోరుకో. ఎవరు దుర్వాసుడు వచ్చాడు ఇంటికి, కొద్ది రోజుల పాటు బాగా సేవ చేశాడు. వాడెవడు? దుర్యోధనుడు. చివరిగా దుర్యోధనని సేవకు మెచ్చాను రా, ఏదైనా కోరిక కోరుకో అంటే వాడి వీళ్ళకి చెడు జరగాలని కోరుకుంటాడు పాండవులకి. అవునా స్వామి? వాళ్ళు భోజనం చేసేసి ఆ ద్రౌపదీదేవి పాత్ర, అక్షయ పాత్ర కడిగి బోడిచ్చేసిన తర్వాత 10,000 మంది శిష్యులతో వెళ్ళి నువ్వు భోజనం కావాలని అడుగు. అరే అది తప్పు కదరా అంటాడు. అయినా నువ్వు నాకు వరం ఇచ్చావు, అది చేసి తీరాల్సిందే అని అంటాడు మహాత్ముని. ఇదిగో వాళ్ళ ప్రక్కన కృష్ణుడు ఉన్నాడు రా బాబు, వాళ్ళకి సాధ్యం కానిది ఏదీ లేదు, వాళ్ళ చేత కాకపోతే ఆయన్ని వేడుకుంటారు. అవునా? అనవసరంగా నీకు వచ్చే ఫలాన్ని పోగొట్టుకుంటున్నావు, పైగా నీకే చెడు జరిగేటట్లు చేసుకుంటున్నావు. వద్దురా అంటే వినడు వాడు, నువ్వు నాకు మాట ఇచ్చావు, నువ్వు చేస్తే రాలి అన్నట్టు. ఏంటి వాడి కర్మ అది కదా. సత్యకామా ఏష వహ పంథ, మా కొరకు పంథ సుకృత, సత్ఫలాలను పొందడానికి ఇదేనండి మార్గం. అయితే అనొచ్చు, ఏమండి పూజలు గీజలు, తెల్లారితో లేచి చల్లనీళ్ళు స్నానం చేసి మడి బట్టలు కట్టుకొని ఆయన వేడుకొని ఏం సంపాదిస్తారు ఏంటండి? ఆయన చూడో ఏసీ రూమ్లో కూర్చొని కంప్యూటర్ దగ్గర కూర్చొని సాఫ్ట్వేర్ ఇంజనీరు లక్షలు లక్షలు సంపాదించేస్తున్నాడు కదా, అది తపస్సు కాదా? అవునా కాదా? బట్ ఆ తపస్సులో కొంచెం వరకే శ్రద్ధ ఉంటుంది,
కానీ దైవం మీద శ్రద్ధ లేదు, పని మీద శ్రద్ధ ఉంటుంది అంతవరకే కదా. వాళ్ళకి ఏం చేస్తుంది, ఆరోగ్యం పోతుంది, డబ్బులు బాగా చేతికి వస్తాయి, ఏమేమి కొరకులు వస్తాయి అవునా, డబ్బు కొంచెం మిగిలిచ్చి ఇతరులు పంచుదామని కోరిక వస్తుందా, దైవం కొరకు పూజలు యజ్ఞాలు యాగాదులు చేద్దామని కోరిక వస్తుందా, తీర్థయాత్రలు చేద్దామని ఏమన్నా కోరిక వస్తుందా, సాధు సత్పురుషులకు సేవ చేద్దామని ఏమి రావు అవి అవునా, అది కూడా తపస్సే కదా. దానికి ఇక్కడ ఏమన్నారంటే సత్యకామాహ, దానికి దైవం దగ్గరకు వెళ్ళి సత్సంకల్పాలు పెట్టుకొని యజ్ఞయాగాదులు చేయడం వల్ల మనసు శుద్ధవుతుంది, ఉత్తమ కోరికలు కలుగుతాయి, స్వార్థం నుండి నిస్వార్థానికి మార్గం ఏర్పడుతుంది, అదే అంతఃకరణ శుద్ధి. దాని వలననే అన్ని వరుసగా కలుగుతాయి, సంకల్ప సిద్ధి, వాక్ శుద్ధి, వాక్ సిద్ధి, శుద్ధి నుండి సిద్ధి పుడుతుంది. కాబట్టి కర్మకాండను వద్దు అని ఎవరు అనలేదు, తూసేయలేదు, తోసేయలేదు, చేయాలి. కానీ కర్మకాండ పరమం కాదు, అక్షరాలే నేర్చుకోకపోతే చదువు చదవలేవు, కానీ అక్షరాలు నేర్చుకోవడమే చదువు కాదు. అర్థమైనా, చదువు అంటే అక్షరాలు నేర్చుకోవడం మాత్రమే కాదు, కానీ అక్షరాలు నేర్చుకోకపోతే చదివే లేదు, అది గుర్తుంచుకోవాలి, అర్థం చేసుకోవాలి కదా. అయితే ఏమన్నారు, దాంట్లో ఈ బాహ్యంగా చేసే కర్మకాండలో ఇది త్రిపుటితో కూడి ఉన్నది అని ఒకటే అన్నారు, త్రేతాయుగము నుండి చేస్తూ ఉన్నది అన్నారు, త్రిగుణాత్మకమైనటువంటిది అని కూడా, ఎంతంటే ప్రపంచానికి సంబంధించింది అని. అయితే కర్మకాండ వలన పరమాత్మ అందడు, కానీ కర్మకాండ సత్సంకల్పం చేస్తే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది, పరమాత్మను అందుకోవడానికి అర్హత వస్తుంది, కాబట్టి స్లో. అదే సత్కర్మ నిష్కామంగా మారితే అత్యంత తొందరగా అంతఃకరణ శుద్ధి కలిగేటువంటి అవకాశం ఉంది కదా. అయితే దీంట్లో ఇది అవకాశం ఉందండి అని, అయితే దానికి ఏం చేయాలి, కర్మకాండలో ఉత్తమమైనది యజ్ఞం కదా, యజ్ఞం, యజ్ఞంలో చూడండి, యథాలీలాయతే హర్చి సమిద్ధే హవ్యవాహనే తదాజ్య భాగౌ అంతరేణ ఆహుతి ప్రతిపాదయేత్. యథా అర్చి లీలాయతే సమిద్ధే అవ్యవాహనే, బాగా అగ్ని ప్రజ్వలింప చేసి పొగ లేని అగ్ని ఎక్కడైతే బాగా మంట కనిపిస్తూ ఉందో పొగ లేకుండా, తదా అప్పుడు ఆజ్య భాగవు అంతరేణ ఆహుతి ప్రతిపాదయేత్, ఆ మంటలలో పొగలేని అగ్నిలో ఆహుతుల్ని ఆజ్యం ఉన్నారు కదా, నెయ్యి మొదలైనటువంటి ఆహుతుల్ని సమర్పణ చేయాలి, శ్రద్ధయాహుతం, చాలా శ్రద్ధగా జాగ్రత్తగా చేయాలి. ఏమండి పొగ ఉన్నప్పుడు వేయకూడదా, వేయకూడదని చెప్తున్నారు కదా, పొగ ఉన్నప్పుడు ఏం చేస్తాయి వస్తుంది అంటే అది రాక్షసులకు వెళ్ళిపోతుంది అవునా కదా. విషయం ఏంటంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు లోపల స్పష్టంగా జ్ఞానం ఉంది అని అంటే నీకు పని ఫలాలు సత్ఫలాలు వస్తాయి, కానీ సగం సగం జ్ఞానం ఉంటే హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్ సార్ అన్నారే, ఏమీ తాచకుండా పనులు చేస్తే అది ఐరన్ హ్యాండో లేదా ఐరన్ లెగ్ గో అని అంటారు కొంతమంది పని చెప్తే, వాడికి ఏమీ దోస్తుందండి దగ్గర ఉండి చెప్తే కానీ చేయడానికి, కొంతమందికి సగం సగమే అర్థమవుతుంది రజోగుణం. ఎవరికయ్యా స్పష్టంగా అర్థం కావాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి, మనసు క్లియర్గా ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి, మనసు ఉపశాంతి పొంది ఉండాలి, మనసులో అలజళ్ళు ఆవేశాలు అవరోధాలు ఉండకూడదు, స్పష్టంగా ఉండాలి, అదే అంతకన్నా శుద్ధి, అప్పుడు చేసినటువంటి కర్మలకు ఫలాలు స్పష్టమైన ఫలాలు మంచి రావడానికి అవకాశం ఉంది. అదే ఇక్కడ కూడా చూపిస్తుంది, నువ్వు అగ్నిలో ఆహుతులు వేస్తున్నావు అంటే అగ్ని అక్కడ ఉంది అంటే ఆయా దేవతలకు తీసుకెళ్ళి పోయి అందిస్తుంది, అగ్ని పోస్ట్ మ్యాన్ అండి అన్నాను, పొగతో కూడి ఉంటే రాక్షసులకు తీసుకెళ్ళి ఇస్తుందండి, అక్కడ అగ్ని కూడా అర్థం కాదేమో.
అదే రాక్షస శక్తులు వచ్చి కూర్చు ఉంటాయండి అన్నారు. సో కాబట్టి కర్మకాండ ఆచరించడం వల్ల మొదట ఏం చెప్పారు, నియమబద్ధంగా అంటే శాస్త్రబద్ధంగా సత్య సంకల్పంతో లేదా నమ్మకంతో చేయండి అన్నారు. విధి విధానాన్ని తెలుసుకొని నమ్మకంతో చేయండి అన్నారు. రెండోది యజ్ఞం దగ్గరకు వచ్చినప్పుడు బాగా మంటలు మండుతూ ఉన్న సమయంలో వేయాలండి. మంటలు ఎన్ని రకాలు ఉంటాయి అదేంటండి అలా అడుగుతారు. నెక్స్ట్ మంత్రంలో చెప్తారు 7 రకాల అగ్నులు ఉన్నాయి అని. కర్మకాండ చేస్తున్నారు అని అంటే కోరికలతో కర్మకాండలు చేసేటప్పుడు ఎలాగ చెప్తున్నారంటే, ఇక్కడ నువ్వు ఏ దేవుడికి ఏ మంత్రంతో ఏ రంగు అగ్నిలో వేయాలనో కూడా చెప్తున్నారు. నిష్కామంగా ఎలాగే చేసినా చనిపోతుంది, కానీ కామ్యకర్మలు చేసేటప్పుడు దానికి ఏంటి అని అంటే ఏ రంగులో అగ్ని వచ్చింది అప్పుడు ఏ మంత్రం చదవాలి, ఏ హౌస్ ఇవ్వాలి అనేటువంటిది కూడా తెలిసి చేయాలండి. ఏంటండి అప్పుడే ఇంత కష్టం అని అనిపిస్తుంది. సరే రేపు తెలుసుకుందాం దీంట్లో ఎంత స్పష్టత ఉంది, ఎంత కష్టం ఉంది, ఎంత ప్రమాదం ఉంది అనేటువంటి విషయం కూడా చూపిస్తున్నాం. ఇలాగా నెక్స్ట్ చూద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.